ఉద్యోగులకు మోడీ సర్కారు మరొక పెద్ద షాక్ ఇచ్చింది ఇంక్రిమెంట్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఒక పక్క లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పుడు భారీ ఇంక్రిమెంట్లు ఉంటే వాళ్ళకి చాలా వరకు ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో నిజంగా ఇది మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఒక షాకింగ్ ఇచ్చే అంశమే దీనికి సంబంధించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం దీంతో ఇప్పుడు లక్షల మంది ఉద్యోగుల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక అంచనా అంటే వార్షిక పనితీరు ఏడాదికి సంబంధించి వాళ్ళు చేసిన పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పటికే ఈ గత గతంలోనే ఈ ప్రభుత్వం ఈ గడువు డిసెంబరు రెండు వేల ఇరవై వరకు మాత్రమే పొడిగించింది అయితే ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు తాజాగా ఈ డెడ్లైన్ నిర్ణయించింది అంటే ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై డిసెంబర్తో ముగియాల్సి ఉంది అప్పటి వరకు ఉద్యోగుల వార్షిక పంతీని అంచనా వేసి అంచనా రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వాళ్ళకి పడతాయి అన్నమాట అలాంటిది ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించడం అంటే మళ్ళీ మళ్ళీ మరొక మూడు నెలలు ఇది కాకుండా ఇంకొక మూడు నెలలు వేచి చూడాల్సిన అంశం నిజంగా ఇది ఒక రకంగా షాక్ ఇచ్చే అంశమే అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ల కోసం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు ఎదురు చూడాలి అయితే ఈ పెంపుతో గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగుల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ పడబోతోంది కేంద్రం జూన్ పదకొండున విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న వైరస్ పరిస్థితుల నేపథ్యంలో మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ వాస్తవానికి పూర్తయిపోవాలి మే చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి కానుంది అనేది ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చెబుతున్నమాట అంటే రెండు వేల ఇరవై ఒకటి మే మే అనమాట అంటే దేశంలో ఎప్పుడైతే వైరస్ కరోనా మహమ్మారి శ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు కూడా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఇమీడియట్గా ఇంక్రిమెంట్లు వేయలేము అనే ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి చాలామంది లక్షల్లో ఉద్యోగులకు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి వీళ్ళందరికీ కూడా ఇది ఒక రకంగా షాక్ ఇచ్చే అంశమే అంటే మార్చి ముప్పై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఇంక్రిమెంట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి లోపు ఎటువంటి ఇంక్రిమెంట్లు వాళ్ళ ఖాతాలో జమ కావు అనేది అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి